హల్లెలూయా అమ్మ సరిపోతుందా? ఓకే ఇంకా తగ్గి మంచిది. ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. మళ్ళీ నేను నిదానం చెప్పి మీకు అర్థం కాక వేసి రక్తమే మంచిది. పిల్లారా, ఈ రాత్రి కాల సమయం ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు ఉపవాసం గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండుట, దేవునితో మాట్లాడుట, దేవునికి సమీపముగా ఉండుట. ప్రియ దేవుని పిల్లారా, ఈ మూడు రాత్రుల్లో నువ్వు ఎందుకుంటున్నావు ఉపవాసం? ఏ పొందుకోవాలనుకుంటున్నావు ఉపవాసం? ఏ పొందుకుని వెళ్ళాలనుకుంటున్నావు ఉపవాసం ద్వారా? దేవుని ఏ పొందుకోవాలని ఉపవాస కొడుకులో ఈ మూడు రాత్రులు దైవజనుడు భారము కలిగి దైవ సౌకర్యం పిలుచుకుని ఉపవాస కొడుకుని ఏర్పాటు చేసి ఉన్నారు. నువ్వు ఎందుకుంటున్నావు ఉపవాసం? ఏ పొందుకోవాలని ఉంటున్నావు ఉపవాసం? ఏ పొందుకుని వెళ్తారు ఈ మూడు రోజుల దినాల్లో ఉపవాస కొడుకుల ద్వారా? ఒకసారి మనం ఒక తీర్మానం, ఒక నిబంధన, ఒక వడంబడికని చేసుకునే వారిగా వడంబడిగా చేసుకునే వారిగా మనము ఉండాలి. వడంబడిగా చేసుకునే వారిగా మనము ఉండాలి. ఈ మొదటి రోజు ఉపవాస పడికిలో ఉండి ఇంటి దగ్గరే అయ్యగా అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూడు రోజుల్లో మనోహరమైన ఉపవాస కొడుకులు, అద్భుతమైన కొడుకులు ఏర్పాటు చేశారు. కాబట్టి మొదటి రోజు ఉపవాస కొడుకు వెళ్ళినప్పుడు నేను ఇంటికాడే తీర్మానం చేసుకుని వెళ్ళాలి. ఎందుకుంటున్నావు ఉపవాసం? ఏ పొందుకోవాలని ఉంటున్నావు ఉపవాసం? ఈ మూడు రోజులు ఏ పొందుకుని వెళ్ళాలని ఉపవాసం దీక్షలో ఉపవాసంలో నేను పాల్గొంటున్నాను. ఆచారపరమైన భక్తిగా సంవత్సరానికి మూడు రోజులు దైవ సాగులు పెంపించి ఆచారపరమైన భక్తిగా ఉపవాసం పెడతా ఉన్నారు. ఏంటి ఆచారపరమైన ఉపవాసం? నేను పాటించే వాళ్ళుగా నేను ఉండకూడదు, పాటించేవాడిగా ఉండకూడదు. నేను ఎందుకుంటున్నాను ఉపవాసం? నా భర్త మారాలని ఉపవాసం ఉంటున్నానా? నా సంఘ క్షేమం కొరకు నేను ఉపవాసం ఉంటున్నానా? నా దైవజనుల యొక్క సావ పరిచర్య అభివృద్ధి పరచాలని ఉపవాసం ఉంటున్నానా? నా అమ్మాయి పెళ్లి జరగాలని ఉపవాసం ఉంటున్నానా? ఇదిగో నా కుటుంబము, నేను నా ఇంటి వారి యెహోషువ ఏ విధముగా ఆరాధిస్తా ఉన్నామో ఆ విధముగా నేను నా కుటుంబం నా పిల్లలందరూ కూడా యెహోవాను ఆరాధించేవారిగా ఉండాలి అనే విధముగా మనం ఉంటున్నామని ఒక తీర్మానం, ఒక వడంబడిక, ఒక నిబంధన చేసుకుని ఉపవాస కుడికలో నీవు పాల్గొనే వాడిగా ఉంటే నీ జీవితంలో ఉపవాస కార్యక్రమం ద్వారా, ఈ ప్రార్థన కుడికల ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీవు ఆరాధించే దేవుడు చెయ్యను గాక. ఆమేన్. ఆ తీర్మానం చేసుకుని ఈ మూడు రోజు ఉపవాస కుడికలో నీవు పాల్గొనాలి. ప్రియదేవుళ్ళారా, అంతేకాని వచ్చి వీడి పాటలు పాడి దేవుని స్తుతించి వెళ్ళపోవటం కాదు. ప్రియదేవుళ్ళారా, ఉపవాసం అనేది ఏంటి చాలా గొప్పదైన ప్రార్థన. ఉపవాసం అనేది ప్రియదేవుళ్ళని ఆత్మీయ జీవితంలో నడిపించే ప్రార్థన. ఉపవాస ప్రార్థన ప్రియదేవుళ్ళారా, ఏమిటి ఈ రాత్రి కాల సమయం ముందు నీవు ఏ తీర్మానం, ఏ ఒడంబడిక నువ్వు చేసుకుని ఉపవాస ప్రార్థన కొడుకులు నువ్వు పాల్గొంటున్నావో ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకోవాలని, పరిశోధించుకోవాలని దేవాది దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను నన్ను మనందరికీ హెచ్చరిస్తా ఉన్నాడు. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తూ ప్రియదేవుని పిల్లారా, ఉపవాసం అనేది మనందరికీ తెలుసు. ఉపవాసం దానికి రిప్రేషన్ మనం చూసినట్లయితే, ఉపవాసం అనగా మొదటిగా ఊ అనగా ఉపేక్షించుకునుట. మొదటిగా ఊ అనగా ఉపేక్షించుకునుట. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రియదేవుని పిల్లారా, అలా సరి చేసుకునే వారుగా మనం ఉంటున్నామా? ఊ అనగా ఉపేక్షించుట, బానగా పశ్చాత్తాపం. ఏమిటి ఉపవాస కొడుకులు వచ్చి అయ్యా నేను పాపిని ప్రభువా, ఈసారి అయినా సరే నీ వాక్యము ద్వారా ఉపవాస కొడుకు అనంతరము నేను రక్షణ పొందాలయ్యా, నా పాప జీవితంలో నుంచి నేను వెలుగులోకి నడిపించబడాలయ్యా, నా చీకటి జీవితంలో నుంచి నేను వెలుగులోకి నడిపించాలయ్యా అని నీవు ప్రార్థనలో పశ్చాత్తాపడి నీ జీవితాన్ని మార్చుకునే రాలుగా నీవు అని ప్రియదేని పిల్లారా, పానగా పశ్చాత్తాపం. ఏమండి వానగా వాక్యాన్ని నీవు కైకోవాలి. దైవ సాకులు ఏం చెప్తా ఉన్నారు?
daiva sanidhi vachinappudu manamu enti bible paatla pustakam pennu oka notebook techukovala idi nenu prati oka church lo enti maa church lo kuda nenu cheptu untanu deeni stotram kalugunu gaaka adi enti ento aashirvadakaramaina maatalu priyamaina pillara enti adi dhyanam chestunta unte nuvvu vinna vakyanni ittalaki chaari cheppi nootra aatmalo nee devalamu veriki nadipinche vaalugani untavu rendu chethulu pakati దేవునికి స్తోత్రం చెప్తా హల్లెలూయా కొంతమంది పెద్దవాళ్ళు చదువుకోలేని వాళ్ళు వారి జ్ఞాపశక్తి ఏం చెప్పారు అంటే సీరియల్ లాగా బాగా చెప్పేస్తా ఉంటారు ఏ రకమే చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఏంటి కొంచెం తక్కువ ఉంటది కాబట్టి చక్కగా నోట్ నోట్బుక్ లో రాసుకుంటా ఉంటారు దేని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా వాక్యాన్ని మనం కైకొనాలి వాక్యం మన బ్రతుకును మార్చుతుంది వాక్యం నిన్ను ఉత్తేజపరుస్తుంది ఆ వాక్యం అందుకనే నా పాదములతో దీపము నా త్రోవతో వెలుగై ఉన్నది ఆ వాక్యమే నిత్య జీవములకి నడిపిస్తుంది ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకానికి వచ్చి నిన్ను నన్ను మన చేసిన పాపములన్నిటిని తొలగించి కలవరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించిన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన పేరే నజరే యేసు నమ్మి వందరు గట్టిగా చెప్పలు పట్టి దేవుని నామములపై పాడుదాం దేవునికి స్తోత్రం కలుగును గాక రాత్రి కాల సమయమందు వాక్యం వింటున్నావా నీవు వాక్యాన్ని కైకొనే రాళ్ళుగా నీవు ఉంటున్నావా ఆ వాక్యాన్ని నీ హృదయంలో చొచ్చుకునే వాడిగా నీవు ఉంటున్నావా ఆ వాక్యం ఏంటి నీవు మారి నీ జీవితాన్ని మార్చుకుని ఇతరులను మార్పించి దేవుని సన్నిధిలోకి నడిపించే రాళ్ళుగా వాడిగా నీవు ఉంటున్నావా అనేది రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవిలారా మూడవదిగా వాక్యాన్ని కైకొనాలి నాలుగవదిగా సహవాసం నీ సహవాసం పేరేంటమ్మా క్రీస్తు కృప ప్రార్థన మందిరం ఏమండి క్రీస్తు యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క కృప ఎల్ల వేళలా ఈ యొక్క ప్రార్థన మందిరంలోకి వచ్చిన వారందరి ఎడల కృప విస్తారమైన కృప కుమ్మరింప చేయును గాక ఆమేన్ ఏమండి ఆయన కృప లేనిదే ఆయన దయ లేనిదే ఆయన చాలి లేనిదే దాదాపు 2023 పదవ మాసం ఈరోజు తారీఖు ఎంత 15వ తారీఖు వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు రెండు చేతుల పైకి దేనికి స్తోత్రం చెప్తామా ఎలాంటి రోగ రుగ్మతలు జ్వరాలు టైఫాయిడ్లు డెంగ్యూలు ఎన్ని వచ్చినా గానీ నువ్వు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు ఏమండి నీవు బలహీనుడైన గానీ పౌరుడున్నాడు నేను ఎప్పుడు బలవంతుడును అప్పుడు ప్రభువు నేను బలహీనుడు ప్రభువు అప్పుడు నేను బలవంతుడు అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా ఎప్పుడైతే మనం ప్రభువును కలుగొన్నామో ఎప్పుడైతే యేసయ్యని కలుగొన్నామో శక్తిహీనమైన మనము దేవుడు మనకి శక్తిని ఇస్తాడు దేనికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియదేవుని బిడ్డలారా నీకిచ్చిన సహవాసములో నీకిచ్చిన ప్రార్థన మందిరములో దైవ సాకులతో కలిసి నీ సహవాసములో ఐక్యత కలిగి జీవించే వారిగా నీవు ఉండాలి మూ అనగా ముందుకు సాగిపోవాలి ఇచ్చిన దైవ సాకులు ఏం చెప్తా ఉన్నారు నీకు ఇచ్చిన సహవాసములో ఏంటి ఏ సహవాసము ఆ సహవాసముతో ఐక్యత కలిగి దైవ సాకులతో ముందు కొనసాగిపోయే రాళ్ళుగా నీవు ఇది ఉపవాసానికి ఎప్రేషన్ గా మనం తెలియజేసుకున్నాం ప్రియదేవులారా ఉపవాసం మనం ఎందుకు ఉండాలి అనే విషయాల్లో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఉపవాసం మనము ఎందుకు ఉండాలి మొదటిది మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనం ఉపవాసము ఉండాలి ఎందుకు ఉండాలండి ఆధ్యాత్మిక మన జీవితము ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనము ఉండాలి ఏమో పాట పాడమ్మా అమ్మా ఆ పొలారావు ప్రార్థన చేయి ఏసే ప్రార్థన చేయి నేను చేయను నువ్వు చేయి నేను చేయి అంటారు ప్రియదేవి పిల్లారా మనకు జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క ఎక్కడ తీసిన కొంగలు అక్కడే ఇలాగా ఉండకూడదు ప్రియదేవి పిల్లారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదిగింపజేసుకోవడానికి ఉపవాస కూడికలు అనేది చాలా అవసరం ప్రియదేవులారా ఎందుకంటే మరలా ఉపవాస కూడికల ద్వారా ప్రార్థనలో వారు బలపడతారు మరలా ఉపవాస కూడికల ద్వారా తమ విశ్వాస జీవితం బలపరుచుకుంటారని చెప్పేసి దైవ సాకులు భారం కలిగి ఉపవాస కూడికలను ఏర్పాటు చేస్తారు కాబట్టి ఉపవాసము ఎందుకు ఉండాలంటే నెంబర్ వన్ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నీ ఉపవాసము ఉండాలి అంతేకాదు రెండవదిగా అంతరంగముని అంతరంగంలో ఉన్న పురుషులను బలపరచుకోవడానికి నీ ఉపవాసము ఉండాలి అంతరంగంలో ఉన్న పురుషుణ్ణి బలపరు దేవుడు అంట పై పైన రూపాన్ని చూడను అంటండి ఏ రూపం చూస్తాడంట నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆరాధించే దేవుడు ఆయన పేరే నందుడైనా
Yajimanula chamaya anna kattamante
ఆగయ కసేపాగే చిరిపోతున్నంటారు యేసు రక్తమే ఏ చిరిపోతున్న తర్వాత నీకు ఎంత అయిపోతుంది యేసు రక్తమే చెప్పేదే పిల్లరా ఏంటి నిజమండి అసలు ఈ యొక్క కుటుంబం గురించి భార్య భర్తల గురించి చెప్పాలంటే అసలు చాలా సబ్జెక్ట్ అండి దేనికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియులారా పిల్లరా ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ఉపవాస సమయాన్ని నీవెలా గడపాలి ఎలా గడపాలి మన ఉపవాస సమయాన్ని ఉపవాస సమయాన్ని మనము ఏకాగ్రతతో పూర్ణ హృదయముతో ప్రార్థనలో గడపాలి అబ్బాయి యజమానులు వస్తే పిల్లలు వస్తే చక్కగా తీసుకొచ్చేయండి ఉపవాస కొడుకులకి నేను రానంటే అయ్యా ఒక రోజు అయ్యా ఇక మూడు రోజులు అయితే మొత్తంగా ఎన్ని రోజులు పెట్టారు వారం రోజులా 40 రోజులా 100 రోజులా ఎన్ని రోజులు పెట్టారు మూడు రోజులే కంటే ఉంటది అయ్యా ప్రార్థన ఏమండి మీరు తీసుకురండి రేపు క్రిస్మస్ వచ్చినప్పుడు పట్టు చీర కావాలి పాత చీర వద్దు ఏ చీర కావాలంట ఇక కొత్త చీరలు బీవాలి ఎన్ని చీర ఉన్నా కానీ మరలా కొత్త చీర కాదు ఏమా యేసు రక్తమే జయం హల్లెలూయా ఇక మా పురుషులు తప్పక ఏం చేస్తారు ఇవి తీసుకొచ్చి పాపం ఇస్తా ఉంటారు ఎంతో బాధ్యత కలిగి దేని స్తోత్రం కలిగించాక తప్పదుగా చేసుకున్నవాడు భర్త ఏమన్నవాడు భరించువాడు భరించాలి ఎంత బాధ అయినా కాబట్టి ప్రియులారా పిల్లలారా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది నీ ఉపవాస సమయాన్ని ఎలా గడపాలంటే ఉపవాస సమయాన్ని ఏకాగ్రతతో పూర్ణ హృదయముతో మరలా ఏ ఆలోచన రాదు రాకూడదు ఏకాగ్రతతో మనం వంట చేస్తాం ఎగ్జాంపుల్ గా అబ్బా భలే రుచిగా ఉండారండి వాళ్ళ జానవీసులు గారు అమ్మగారు చాలా బాగా వండిందండి బాగా పెట్టారు సారు ఎప్పుడు చేసిన రక్తమే ఎందుకని అమ్మగారు చక్కగా ఏకాగ్రతంగా వండారు కాబట్టి అది రుచిగా ఎంతో టేస్ట్ గా ఉంది ఏదైనా మనం పని చేసేటప్పుడు అదే డిస్టర్బ్ చేయకుండా నేను చదువుకుంటాను ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఏమండి ఆ చదువులోనే దాశ ఉంచాలి ప్రియదేని పిల్లారా లేకపోతే ఏకాగ్రత మిస్ అయిపోయిందనుకోండి మనం చదవలేము ఏది కూడా ఏంటి చేయాలి ప్రియదేని పిల్లారా కాబట్టి నువ్వు ఉపవాసములో పాల్గొనేటప్పుడు ఏకాగ్రతగా పూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థనలో గడిపేరాలుగా నీవు మరలా నీ మనసులో ఏది ఇమిడిపోకూడదు నీ భర్త రావట్లేదు అనుకోయా నేను ఉపవాస గుడికి వెళ్తాను వంట చేశాను అక్కడ పెట్టించుకో ఆ పెట్టాను వడ్డించుకో లేకపోతే నేను పలానా టైంకి వెళ్ళిపోతాను అయ్యా నెలస్మే చేశాను రా నువ్వు పెద్ద ఇదిగో నేను ఇక్కడ సిద్ధం చేసి నువ్వు వెళ్ళిపో లేకపోతే నువ్వు రా పిల్లలందరూ మరి దేవుని మంత్రులకు వెళ్ళి దేవుని స్తుతిద్దాం మన అక్కలు దేవుని తెలియజేద్దాం ఉపవాస గుడికిలో దేవుడు మన అక్కలే ఏమని తెలుస్తాడు అని చెప్పేసి మనము ఆ విధంగా తీర్మానం చేసుకుని యజమానితో బిడ్డలకు తీర్మానం చేసుకుని ఉపవాస దీక్షలో ఏకాగ్రతగా పూర్ణ హృదయముతో మనం పాల్గొనే వారిగా మనము ఉండాలి ఆ విధంగా ఉపవాస ఏమండి సమయాన్ని ఎలా గడపాలంటే ఆ విధంగా మనం గడిపేవారుగా ఉండాలి రెండవదిగా దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా మనము ఉండాలి అయ్యా నీ చిత్తం ఏంటయ్యా నా పట్ల నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి నేను ఉపవాస దీక్షలకు వెళ్తా ఉన్నాను అయ్యా ఇదిగో ఈ ఇల్లు కట్టడం నిశ్చిత్తమా ఇది చేయడం నిశ్చిత్తమా ఈ కోర చదవడం నిశ్చిత్తమా దేవుని చిత్తం లేకోకుండా అయ్యగారు ఎక్కడన్నా మీటింగ్ వెళ్ళారనుకోండి అయ్యగారి విషయాల్లో అన్నయ్య ద్వారా సుందర అన్నయ్య ద్వారా నా పరిచయమయ్యారు మరి జాన్వేసులే గారు అయ్యగారు ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు చెప్తే ప్రార్థన చేస్తేనే నేను వస్తాను అంటారు ఏ శ్రక్తమే అది మంచిదండి ఎట్లా పడితే అట్లా ఎన్నో దెయ్యాలు వస్తాయి మనం అంటే ఏ శ్రక్తమే చేయం ప్రియదు మనం మన సహవాసాన్ని విడిచిపెట్టి మీటింగ్లు కానీ ఇంకైనా చక్కగా వాక్యాన్ని వినొచ్చు ఈ సహవాసం మేలు జరగట్లేదు అయి జరగట్లేదు ఈ జరగట్లేదు అని చెప్పి మనం తాగిపోతామా మరలా మళ్ళీ మరలా మనకి ఇక్కడికే దేవుడే చేరుస్తాడు దేవి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈ ఉపవాసాన్ని మనం ఎలా గడపాలంటే రెండోదిగా దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా మనము ఉండాలి అయ్యగారు కూడా ప్రార్థన చేసి నేను కొన్ని మాటలు విన్నానంటే అన్నయ్యకి చెప్తా ఉండే అయ్యా దేవుని చిత్తం అయితే వెళ్తాను దేవుని చిత్తం అయితే వస్తాను దేవుని చిత్తం లేకుంటే నేను ప్రియదేని పిల్లరా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ప్రియదేని పిల్లరా ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్ముడు తన వాక్ ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తులుగా ఉండాలి ఉపవాసములో మనము పాల్గొనేటప్పుడు మూడవదిగా ప్రతి పాపమును బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఉపవాసములో యా ఈ పాపమునని వెంటాడుతుంది ఈ బలహీనత వెంటాడుతుంది ఈ వాట్సాప్ నేను వదలేకపోతా ఉన్నాను ఈ ట్విట్టర్ నేను వదలేకపోతా ఉన్నాను ఏంటి ఈ విధంగా నన్ను ఫోన్కి అడాప్ట్ అయిపోయాను ఈ బలహీనతను నన్ను విడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఏమండి
Phone mana use chestene, ye pettukunte nenu vastunna priya devulara. Phone deniki idi varaku uttaralu undayi. Tata pai diweru mani yarka mo pono dike karta ono yesu akme yeni ipur smart kono cebat itu marke sipur kono ko nona yesu kunde ya wondro pole sule dai pwede ika pagi ucap na mani kari inka mi ucap na yesu akme cebre pono manci wonta dai cebre yiti kente yita no desa la hutan di sulo wonta wadu koda mat kari kiri kundi manci ni mano mo rein cebre kiri na wonta ali ya wana sulo cantika suwaki ni swasta wonta dai suwaki ni snets ko wali cantika pagi. అవి గ్రహించినట్టుగా ఉండి దేవుని ఎదిగే వారిగా ఉండే వ్యక్తులుగా ఉండాలి ప్రియ దేవుళ్ళారా రాత్రి కాల సమయమందు నువ్వు వాస దీక్షలో దేవుని చిత్తాన్ని గ్రహించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుళ్ళారా మూడవదిగా ప్రతి బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఏ పాపి ప్రభువా ఈ బలహీనతలను వెంటాడుతుంది ప్రభువా ఈ బలహీనతలను వెంటాడుతా ఉన్నాడయ్యా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా నన్ను కరుణించయ్యా ఈ పాపం నుంచి నన్ను విడిపించయ్యా ఈ బలహీనతను నన్ను విడిపించయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు ఆరాధించే దేవుడు ఆ బలహీనత నుండి ఆ పాపం నుంచి నిన్ను ఆరదోలు విడుదల చేయును గాక ఆమేన్ నాలుగవ పాయింట్ ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఎలా చేయాలి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 17 18 వచనాలు మనందరికీ తెలుసిన వచనాలని ఉపవాసం చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొని నీ తల ఏమండి ఆ నీ తలలో ఉన్న ముఖము కడుకొని చక్కగా ఉపవాసం చేయాలి ఏమండి నీ తల నీ ముఖము కడుకుంటూ అంటే నీలో ఉన్న కల్మషాలన్నిటిని తీసివేసుకోవాలి నీ హృదయంలో ఉన్న కల్మషాలన్నిటిని తీసివేసుకోవాలి ఏమండి చక్కగా నీ తలలో ఉన్న తలంపులన్నిటిని వేరే పిచ్చి పిచ్చి తలంపుల ఆలోచన లోక సంబంధమైన వాటన్నిటిని తీసివేసుకోవాలి నీవు వెళ్ళి రహస్యమందున్న ఏమండి నీ తండ్రికి నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ తండ్రి నీకు జవాబు కృపజేస్తాడు ప్రేదేని బిడ్డారా ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియదేని బిడ్డారా ఉపవాసం అంటే ఏంటి ఆ ఏం చెప్పాను ఉపవాసము అంటే ఏంటి ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాస దీక్షలో ఎందుకు పాల్గొంటున్నావు ఈ మూడు రోజుల ఉపవాస కూడికలు అయిపోయిన తర్వాత ఏం పొందుకు వెళ్తా ఉన్నా ఏంటి ప్రియ దేవుళ్ళారా ఉపవాసం అనగా ఉపేక్షించుకుంట పశ్చాత్తాపము అలాగే వాక్యాన్ని గైకొనుట సహవాసం నీకు ఇవ్వడం సహవాసం ఐక్యత కలిగి ఉండాలి ముందుకి సాగిపోవాలి ఇక్కడ నాలుగు విషయాలు నాలుగు పాయింట్లు అంటే మొదటి రోజు కాబట్టి ఉపవాసం గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఏమండి ఉపవాసం ఎందుకు ఉండాలి దీంట్లో మూడు విషయాలు ఎవరు రాసుకున్నారా వాళ్ళు కూడా నీకు లేదు పుస్తకంగా ఏమా యేసు రక్తమే ప్రియదేవులారా ఉపవాసం మనము ఎందుకు ఉండాలి మూడు విషయాలు దీంట్లో చెప్పడం జరిగింది రెండవదిగా ఉపవాసం మనం ఎంతకాలము ఉండాలి దీంట్లో రెండు విషయాలు చెప్పాం మూడవ పాయింట్ ఉపవాస సమయాన్ని మనం ఎలా గడపాలి దీంట్లో కూడా మూడు విషయాలు చెప్పబడి నాలుగో విషయం ఉపవాసం ఎలా చేయాలి ప్రియదేవులారా ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఉపవాసము మీ మూడు రోజులు ఉండేటప్పుడు ఒక తీర్మానం ఒక నిబంధన చేసుకుని ఉపవాస దీక్షలో నువ్వు పాల్గొని దేవుని మహిమపరిచి నీ అక్కర్లు దేవుని తెలియజేసుకుని నీ యొక్క విశ్వాస జీవితంలో బలపరుచుకుని బలపడే వాడిగా నీ ఉండాలని దేవుడు తన వాక్ ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఉపవాసములో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇచ్చుట ప్రార్థించుట ఉపవాసము ఉండుట ఏమండి ఇచ్చుట అనేప్పటికీ మనము ఇక్కడ కొరింథీ రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు రెండవ కొరింథీ మనం ఎలా ఇవ్వాలంట రెండవ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఉపవాసం ఇచ్చేటప్పుడు మనము ఏమండి
మనం దేవునికి ఇచ్చేటప్పుడు సనక్కొక్కకుండా కొనక్కొక్కకుండా ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ఏమండి మన హృదయములో ఏ విధంగా నిశ్చయించుకుంటామో పైగా చెప్పారు ఉపవాస కొడుకులు కాబట్టి ఉపవాస కొడుకులు చాలా భారపరితమైనది ఏమండి మరి నైవేద్యాలు వస్తారు వారి కానికి వాలి చక్కగా భోజనం ఏర్పాటు చేయాలి ప్రియా దేవుని పిల్లారా అందుకనే మనము ఏమండి సనక్కోకుండా కొనక్కోకుండా మనము దేవునికి ఇచ్చేవారుగా మనము ఉండాలి ప్రియా దేవుని పిల్లారా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడండి ఉత్సాహంగా ప్రేమించును ఏమండి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఉత్సాహంగా ఆస్వాదింపజేస్తాడు నువ్వు దేవునికి ఎలా ఇస్తా ఉన్నా ఏమండి నీవు ఇచ్చే చేతిలో కుడి చేతి ఇచ్చేది ఎడ చేతికి కూడా తెలియకూడదు నీ రహస్యమున్న ఆ పరమ తండ్రికి తప్ప ఎవరికి నీకు తెలియదు మా దాంట్లో అయితే చదవాలి వరుస పెట్టి ఏమంటే సోరే గారు 500 ఇచ్చారు నేను రమేష్ గారు 1000 రూపాయలు ఇచ్చారు అయ్యగారు ఇచ్చా ఏం చేశాడు ఏసరకమే ఏం చేస్తాడమ్మ అయ్యగారు 2 కాళ్ళు కొట్టుకుంటాడు ఏసరకమే ఏమా ప్రియా దేవుని పిల్లారా ఒకసారి మనం గమనించండి అయ్యగారు మంచి చదువు చదువుకున్నారు ఏమండి మరి అయ్యగారు ఆ చదువు మంచి ఉద్యోగం వచ్చేది అయితే దేవుని యొక్క పరిచర్య చేయమని దేవుడు చూపించినప్పుడు ఆయా ప్రాంతాల్లో మరి ప్రాముఖ్యం వెంటబడిన ప్రాంతాలు నశించుకొని ఆత్మలు ఉన్నాయి నువ్వు వెళ్ళి రక్షణలో నడిపించబడాలని ఆ ఉద్యోగాలన్నీ వదిలిపెట్టేసి దైవ సావకుని యొక్క ఏమంటే దేవుని యొక్క మాటని దైవ సావకుడు తన యొక్క పాత్ర పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు దేనికి స్తోత్రం కలుగును గాక అయ్యగారు కారు కొనుక్కోకూడదు అయ్యగారు మంచి బట్టలు వేసుకోకూడదు ఏమండి అయ్యగారు ఏంటి నిన్న మొన్న వచ్చాడు అప్పుడే కారు కొనేసాడు ఏ సరే నిజమండి నేను చెప్తున్నానా మా బిడలు చిన్న బిడలు మాకు పాప బాబు పాప పేరు ఏంటమ్మా సిస్టర్ గారు అవుతుంది పాప పేరు జోస్లి బాబు పేరు జోస్లయ్య జోస్లికి 8 సంవత్సరాలు బాబుకి 5 సంవత్సరాలు మొన్నే వచ్చినాయి ఏమండి చిన్నప్పుడు ఎట్టగొట్ట బడి మీద వెళ్ళిపోయామండి ఇంకా ఫ్యామిలీ అంతంటే పాప నుంచుంటుంది ఎవరైనా పుట్టాడు దాడి కాల్బోనా కాల్బండి అంటాడు అరే బైకే మెయింటైన్ చేయలేకపోతున్నాము కార్ ఎట్లా మెయింటైన్ కార్ మెయింటైన్ చేయాలంటే 1000 రూపాయలు కావాలి 1000కి 12 కిలోమీటర్లు ఎంత ఏసు రకమే అంటే ఇంటి పని నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి 1000 రూపాయలు కాలిపోతా ఏసు రకమే నేను అందుకే ఎవరైనా స్వేగరం పిలిచాను అయ్యా కార్ వేసుకొస్తానో బండి వేసుకొస్తానా అయ్యా మా స్వామతిని బండి వేసిరండి అంట ఏసు రకమే చెప్పి పని అయిపోతుంది ఎందుకని ఏమండి అందుకే ఏదో షోహిల్ కోసం కాదు ఫ్యామిలీకి ఎవరైనా పిలిస్తే చక్కగా ఏమండి మరి ఫ్యామిలీతో వెళ్ళటానికి దేనికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఏమండి మరి దైవ సావకులు తమ జీవితాన్ని అర్పించి కొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించాలని ఎంతో భారము కలిగి సేవ చేస్తా ఉంటుంటే దేవుడు మిమ్మల్ని ఉద్యోగాలు చేసి వ్యవసాయం చేసుకుని బిడ్డలు చదివిస్తూ ఎంతో భారముగా కన్నీటి ప్రార్థన చేస్తే మిమ్మల్నే దేవుడు ఆశీర్వదిస్తే దైవ సావకులు ఎంతగా ఆశీర్వదించాలమ్మా అమ్మా దైవ సాకులు ఆశీర్వదించే వాళ్ళందరూ నమ్మిన వాళ్ళని గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామనం అయిపోతుంది ఇప్పుడు ఒక్కరే కాదు దేవుడు మిమ్మల్ని దీవింపచేయును గాక ఏమండి మనకి ప్రథమ ఫలాలు దశమ భాగాలు ఏమండి దేవునికి ఇవ్వాలి ప్రియ దేవుడిలారా దేవుడు నాకు వచ్చిన రాబడి అంతటిలో కీర్తనగా అంటున్నాడు నీ రాబడి అంతటి నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఏమండి నీవు వచ్చిన పంటలో కానీ నువ్వు చేస్తున్న జాబ్లో కానీ ప్రథమ ఫలము ఎవరిది ఏమండి ప్రథమ సంతానం ఎవరిది దేవుని ప్రియ దేవుని పిల్లారా అది దేవునికి అర్పించేవాడిగా అర్పించేవాడిగా ఉండాలి వాళ్ళని తీయదనుకో అమ్మా విశ్వాసులే కాదు మేము కూడా తీయాలి ఏ సరకమే చేయం ఏమండి తీపోతే దేవుడు అంటాడు మోషే ఏంటి నీకు ఇచ్చే తీవ అంటాడు ఏ సరకమే మాట్లాడు నీదాది నేను ఆరోగ్యం ఇచ్చాను నువ్వు కష్టపడి సేవ చేసావు విశ్వాసులు గుబ్బులు ఇప్పారు దాని నుంచి దశమాగంది అంటాడు దేవుడు ఏసు రక్తమే చేయండి విశ్వాసులు చెప్పడమే కాదు దైవ సాకులు కూడా దయసం భాగం ప్రథమ ఫలాలు తీస్తూ ఉంటారు దేవునికి అర్పిస్తూ ఉంటారు దేని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కాబట్టి మన ఉపవాసం ఏమిటి దేవునికి ఇచ్చేటప్పుడు ధారాళంగా మనం ఇచ్చేవారుగా ఉండాలి సనక్కోకుండా కొనక్కోకుండా ఇచ్చేవారుగా మనం ఉండకూడదు ప్రియదేవులారా హృదయంలో ఎంత నిశ్చయించుకుంటామో అంత మనము ఇచ్చేవారుగా దేవునికి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా రక్షణ లేని వారు ఉన్నట్లయితే ఏమండి ఉపవాస కోడికల ద్వారా రక్షణ పొందాలని దేవుడు తన వాక్య ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు రక్షణ లేకుంటే ఏమండి మోక్షం అనేది
చారలు ప్రయదయం లాగా మానవుని జీవితములో రక్షణ అనేది చాలా అవసరం. యదాపు 2023 సంవత్సరము 10వ మాసము 15వ తారీఖు వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఇంకా దేవుడు నీపైన ప్రేమ చూపుతా ఉన్నాడు, ఇంకా నీపైన చాలు చూపుతా ఉన్నాడు, ఇంకా దేవుడు నీపైన కరుణ చూపుతా ఉన్నాడు. ఉపవాస దీక్షలో నువ్వెందుకు ఉంటున్నావు? ఉపవాసం ఏం పొందుకోవాలని ఉంటున్నావు? ఉపవాసం ఏం పొందుకుని వెళతా ఉన్నావు? నీ సంఘక్షేమం కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నీ భర్త కోసం మారాలని ఉపవాసం ఉంటున్నావా? నీ బిడ్డలు మారాలని ఉపవాసం ఉంటున్నావా? నీ గ్రామం దీవించబడాలని ఉపవాసం ఉంటున్నావా? ఒక తీర్మానం, ఒక నిబంధన, ఒక వడపడి చేసుకోండి. రేపు రాత్రి నుంచి ఉపవాసం. ఏమండి మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయండి, గోదాడండి, అంగరాచండి. ప్రభువా, ఈ తీర్మానం చేసుకున్న నీవు, ఈ నిబంధన చేసుకున్న నీవు, వడపడి చేసుకున్నాను ప్రభువా. ఉపవాస దీక్షలో అయ్యా యెహోషువ అంటున్నాడు కదా, నేను నా కుటుంబం అయ్యా నిన్ను ఆరాధించి స్తుతించి కనపరిచే వాడిగా నేను ఉండాలయ్యా అని ఈ ఉపవాస కొడుకులను పాల్గొన్నట్లయితే నువ్వు ఆరాధించే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, నీ పట్ల నీ బిడల పట్ల గొప్ప కార్యాలు, నీ సంఘ పట్ల నీ గ్రామ పట్ల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయునుగాక. నీకోసం నా కోసం కలువరి సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించు, తన విలువైన ప్రాణం పెంచిన ఏకైక దేవుడు. అమ్మా చెల్లి తమ్ముడు, ఇదే మిగిలిన అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఈ సమయం పోయిందంటే మరలా సమయం అనేది రాదు. అందుకే ప్రసంగికత్వం అంటున్నాడు కదా, దినాలు నేడవలే మీరు గడుపుకుంటున్నారు. మానవుల జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నాం. మనం వెళ్తా ఉన్నాం, మరి ఇంటికి వస్తామేమో తెలియదు. అలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా దీనుడిగా వచ్చాడు. ఏమండి మన పాపములను తీసివేసి కలవరి సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు, తన విలువైన ప్రాణం పెంచాడు. ఎవరి కోసం తెలుసా? నిత్యరాజ్యములో నీ స్థానాన్ని పొందుకోవాలని. ఆయన మరలా ఎలా రాబోతున్నాడు తెలుసా? ఏమండి ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, ఆయన కలముతోనూ ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. పెళ్లి కుమారుడు వలె, పెళ్లి కుమార్తె వలె నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? yes i am ready. నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ఉపడవసిన నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎత్తబడతాను. అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ నీలో ఉందా? లేనట్లయితే ఉపవాస దినాల తీర్మానం చేసుకుని బాప్తిస్మం తీసుకుని దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు జీవించాలని దేవుడి మొదటి రోజు ఉపవాసం ద్వారా నీతో నాతో మనందరిని హెచ్చరింపజేశాడు. దేవుడి వాక్యాన్ని దీవింపచేయును గాక. ఆమేన్.